గోదావరికి వరదలు వస్తుంటే బీఆర్ఎస్ నాయకులు కలబొలి మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని ఎమ్మెల్యే పొదెం వీరయ్య విమర్శించారు. జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య తెల్లం వెంకటరావుతో కలిసి గోదావరి కరకట్టపై నుంచి వరద ఉధృతిని పరిశీలించారు. నీటిపారుదల శాఖ ఈ రామ్ ప్రసాద్ ను గోదావరి వరద అంచనాలను అడిగి తెలుసుకున్నారు. 45 అడుగులకు నీటిమట్టం చేరుకుంటేనే పట్టణంలోని కొన్ని ప్రాంతాలు ముంపున గురవడం ప్రభుత్వం నిర్లక్ష్యమేనని, భద్రాచలంపై సీఎం సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నారని ఎద్దేవ చేశారు. కేసీఆర్ 1000 కోట్లు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే. కేంద్రాలన్నీ చూసి అందరికి ఇల్లు కట్టేస్తానని చెప్పి పక్కన ఉన్నటువంటి 5 జీపులను కూడా బదవేదే కలుస్తానని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి ఈనాటి వరకు కూడా 1 రూపాయి పనిచేయలేదు. 1 రూపాయి పనికరం చేయలేదు. చేయాలి కాబట్టి చేయాలి, రేపు కూడా చేయాలి. అంటే భద్రాచల సీతారామ చంద్రస్వామి అంటే ఎందుకు అంత కోపం అని ఈ వేదిక నుండి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఎన్నో పర్యాయాలు వారి గురించి చెప్పడం జరిగింది, ఎన్నో పర్యాయాలు చూపెట్టడం జరిగింది, లిఖితంలో ఉందని చెప్పడం జరిగింది. ఏ ఒక్క పని కూడా చేయక పరికరం